మనం ఇప్పుడు కాకతీయులు అనే అంశాన్ని మనం చూద్దాము అయితే మనకు తూర్పు చాలికులకు కాకతీయులకు మధ్యకాలంలో తెలుగుచోడులు అనే ఒక పాఠ్యాంశం కూడా ఉంది కానీ ఆ తెలుగుచోడులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు కాకతీయుల వద్ద ప్రస్తావించడం జరుగుతుంది కాబట్టి ఆ అంశము కాకతీయుల్లోనే భాగంగా మనం చూస్తాము కాగా కాకతీయులు అనే రాజులు కృష్ణా గోదావరి మధ్యాంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసినటువంటి రెండవ రాజులే కాకతీయులు కృష్ణా గోదావరి మధ్యాంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసిన మొట్టమొదటి రాజులు శాతవాహనులు కాగా కృష్ణా గోదావరి మధ్యాంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసిన రెండవ రాజులు కాకతీయులుగా మనం చూస్తాము ఈ కాకతీయుల గురించి తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ముఖ్యంగా దానార్ణవుని యొక్క మాగల్లు శిలాశాసనము మొదటి బేతరాజు యొక్క శనిగరం శిలాశాసనము రెండవ బేతరాజు యొక్క కాజీపేట శిలాశాసనము మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవ మహారాజు యొక్క హనుమకొండ శిలాశాసనము అన్నిటికంటే ముఖ్యంగా గణపతి దేవుని యొక్క సోదరి మైలాంబ వేసినటువంటి బయ్యారం చెరువు శిలాశాసనంగా మనం చూస్తాము మైల మైలాంబ తన యొక్క తల్లి అయినటువంటి బయ్యాంబ పేరు మీదుగా వేసినటువంటి బయ్యారం శిలా శిలాశాసనము అనేది కాకతీయుల యొక్క వంశక్రమాన్ని గురించి వివరిస్తున్నటువంటి శిలాశాసనంగా చూస్తాము ఇవి కొన్ని ముఖ్యమైన ప్రధానమైన శిలాశాసనాలు కాగా కాకతీయుల గురించి తెలుసుకోవడానికి సాహిత్యపరమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి దాంట్లో వెనుకొండ వల్లభ మాత యొక్క క్రీడాభిరామము అనే అటువంటి గ్రంథము ఈ గ్రంథములోనే దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఈ గ్రంథంలోనే ఉపయోగించిన విషయాన్ని చూస్తాము మనకు పాపులర్ అయిందేమో శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆముక్త మాల్యదలోని మరి తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగు ఒక ఎలనుపుల గొలువ ఎరగవా భాషాడి దేశభాషలందు తెలుగు లెస్స అనే పదము అక్కడ బాగా ప్రామినెంట్ అయినప్పటికీ మొట్టమొదటిసారిగా దేశభాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఉపయోగించింది మాత్రము క్రీడాభిరామము అనే గ్రంథములోగా మనం చూస్తాము మడికి సింగని యొక్క సకల నీతి సమ్మతము అనే గ్రంథము శివదేవయ్య యొక్క పురుషార్థసారము అనే గ్రంథము మార్కోపోలో యొక్క ట్రావెల్స్ అనే అటువంటి గ్రంథాలు కూడా మన యొక్క కాకతీయుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలుగా ఉన్నాయి ముఖ్యంగా కాకతీయులను గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శిలాశాసనము మాగళ్ళు శిలాశాసనంగా మనం చూస్తాము ఎందుకంటే తూర్పు చాళుక్య రాజైనటువంటి దానార్ణవునికి అతని సోదరుడైన రెండవ అమ్మరాజుకు మధ్యన జరిగినటువంటి యుద్ధ సందర్భంలో మన కాకతీయ రాజైన కాకర్తీ గుండెన అనేటాయన దానార్ణవునికి సహాయంగా వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో రెండవ అమ్మరాజును అతమార్చడంతో ఈ దానార్ణవుడు కృతజ్ఞత సూచకంగా మన యొక్క కాకర్తీ గుండెనకు వెల్న అంటే నతవాటి సీమ అనే ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో వేసిన శిలాశాసనంగా మనం చూస్తాము మాగళ్ళు శిలాసాసనము ముఖ్యంగా మాగళ్ళు శిలాసాసనం బయ్యారం చెరువు శిలాసాసనాలు మన యొక్క కాకతీయుల గురించి తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారాలుగా ఉన్నాయి దానిలో ముఖ్యంగా బయ్యారం చెరువు శిలాసాసనం ద్వారానే కాకతీయుల యొక్క వంశ క్రమము వంశ వృక్షము అనేది తెలియజేస్తున్న విషయాన్ని చూస్తాం కాకతీయులలో కాకతీయ మూల పురుషుడు వెన్నడు అంటారు జనరల్గా వెన్నడు అతన్ని వెన్నయా మాత్యునిగా మనం చూస్తాము కాబట్టి కాకతీయ మూల పురుషుడు వెన్నయామాత్యుడు మాత్యుడు ఆయన తర్వాత గుండియా ఇతన్నే మూడవ గుండియా అంటారు ఇతన్ని గుండెడు అని కూడా అంటారు తర్వాత ఏరియా బేతియా ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కాకర్తీయ గుండెన ఈ కాకర్తీయ గుండెననే మన యొక్క కాకతీయ వంశస్థాపకునిగా మనం చూస్తాము కాకతీయ మూల పురుషుడేమో వెన్నడు కాకతీయ వంశస్థాపకుడేమో కాకతీయ గుండెనగా మనం చూస్తాం తర్వాత మొదటి బేతరాజేమో కాకతీయ రాజ్యస్థాపకుడు రాజ్యస్థాపకుడు అంటే సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ వర్డ్స్ చూడండి దాంట్లో కాకతీయ వంశస్థాపకుడు వేరు కాకతీయ రాజ్యస్థాపకుడు వేరు కాబట్టి కాకతీయ రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు కాగా కాకతీయులో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మొదటి బేతరాజు నుంచి రెండవ బేతరాజు వరకు ఉండే అటువంటి కాకతీయ రాజులనేమో తొలి కాకతీయులు అని మొదటి ప్రతాపరుద్రుని నుంచి రెండో ప్రతాపరుద్దుని వరకు ఉండే అటువంటి కాకతీయులను గ్రేటర్ కాకతీయ గొప్ప కాకతీయ రాజులుగా మనం చూస్తాము దాంట్లో మనకు తొలి కాకతీయుల్లో గొప్ప రాజు రెండో ప్రోళరాజు కాగా కాకతీయుల్లో తొలి స్వతంత్ర రాజు ఎందుకంటే కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు తర్వాత వీళ్ళు పశ్చిమ చాలికులకు సామంతులుగా ఉన్నారు కాగా మొదటి ప్రతాపరుద్రుడు ఏం చేశాడో వాళ్ళను అంటే మొదట రాష్ట్రకూట్లకు సామంతులుగా ఉండి తర్వాత పశ్చిమ చాలికులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి పశ్చిమ చాళిక్కుల సామంతాధిపత్యాన్ని తీసివేసి స్వతంత్రించడం జరిగింది మొదటి ప్రతాపరుద్రుడు అందుకనే మొదటి ప్రతాపరుద్రుడిని తొలి స్వతంత్ర కాకతీయ రాజుగా మనం చూస్తాము తొలి స్వతంత్ర కాకతీయ రాజుగా మొదటి ప్రతాపరుధుడు కాగా ఈ యొక్క కాకతీయులందరిలో గొప్పవాడు గణపతి దేవుడు ప్లస్ కాకతీయులందరిలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు కూడా గణపతి దేవుడు కాగా మన యొక్క కాకతీయుల్లో ఏకైక మహిళా పాలకరాలు మరియు భారతదేశంలో రెండవ మహిళా పాలకరాలు రుద్రమదేవి మొదటి మహిళా పాలకురాలు అంటేనేమో రజియా సుల్తానా రెండవ మహిళా పాలకురాలేమో రుద్రమదేవిగా మనం చూస్తాము కాకతీయుల్లో రాజు రెండవ ప్రతాపరుద్రుడు అనే అటువంటి రాజుగా మనం చూడవచ్చు ఈయన చివరరాజు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో మన యొక్క గాజీ అంటే జునా ఖాన్ అనేటైన గాజీ మాలిక్ యొక్క కుమారుడు మరి జునాఖాన్ అనేటైన ఈ యొక్క కాకతీయ రాజ్యంపై దండెత్తి అతడు ఈ ప్రతాప ప్రతాపరుద్రుణ్ణి ఓడించి రాజ్యాన్ని ఢిల్లీ సల్తానెట్లో కలపడంతో ఈ కాకతీయ సామ్రాజ్యం అంతం కావడం జరిగింది ఈ జునాఖా అనే తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో రాజ్యానికి వచ్చిన విషయాన్ని మనం చూస్తాము ఇది కాకతీయులకు సంబంధించినటువంటి అంశాలు కాగా ఇప్పుడు మనము ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చూద్దాము అసలు కాకతీయులు అనే పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఒక్కొక్క విషయాన్ని చూస్తే మనకు కాకతీయులు అనే పేరు ఎందుకు రావడం జరిగింది అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఒక విషయం చూడండి మనకు దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి కాజీపేట శిలాశాసనం ప్రకారం కాజీపేట శిలాశాసనం ప్రకారము కాకతీ పురాదునాదో బేత అనే పదాన్ని ఉపయోగించారు కాకతీ కాకతీపురాదునాథో బేత అనే పదాన్ని ఉపయోగించిందంటే పురాన్ని బేతరాజు అనేవాడు పరిపాలించటం వల్లనే అనే పేరు రావచ్చు అనేది మనకు కాజీపేట శిలాశాసనం ద్వారా తెలుస్తుంది అంటే కాకతీ అనేది ఒక ప్రాంతం ప్రాంతం వల్లనే పేరు వచ్చినట్లుగా మనకు కాజీపేట శిలాశాసనం ద్వారా తెలుస్తూ ఉంది కాగా వెన్నయ్య మాత్యుడు అనే మూల పురుషుడు కూడా కర్ణాటకలోని కాకతీయ అనే ప్రాంతానికి చెందినవాడని ఈ కాకతీయ ప్రాంతం నుంచే రావడం వల్ల కాకతీయులు అనే పేరు వచ్చిందని అందుకనే కాకతీయులు అనేది ఒక ప్రాంత పేరు వల్ల కాకతీయులు అనే పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది కానీ అనేకమైన పరిశోధనల ద్వారా ముఖ్యంగా చూసినట్లయితే వినుకొండ వల్లభా మాతృని యొక్క క్రీడావి రామములో కాకతమ్మకు సైదోడు ఏకవీర కాకతమ్మకు సైదోడు ఏకవీర అనే పదాన్ని ఉపయోగించడం వల్ల కాకతమ్మ అనే దేవత ఉన్నదని ఆ దేవత పేరు మీదుగానే కాకతీయులు అనే పేరు వచ్చినట్లుగా మనకు వెనుకొండ వల్లభా మాత్య ఒక క్రీడా విర్ గ్రంథం ద్వారా తెలుస్తుంది అటు తర్వాత చూసినట్లయితే ఈ యొక్క పరిశోధనల ప్రకారం చూసినట్లయితే కాకతీపురము లేదా ఒక ప్రాంతం పేరు మీద కాకుండా కాకతమ్మ అనే దేవతను పూజించడం వల్లనే వీరికి కాకతీయులు అనే పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ఆ దేవత ఎవరు అనే విషయంలో కాకతీయ అమ్మవారు మొదట జైనమత దేవతగా ఉండేదని జైనమత దేవతని ఆమె ఆరోగ్యాన్ని కాపాడే దేవతగా పూజించడం జరిగిందని అందుకనే కాకతీయ అమ్మవారిని పూజించడం వల్లనే కాకతీయులు అనే పేరు వచ్చిందని ఈ యొక్క మరి కాకతీయ అమ్మవారు జైనమత దేవతగా జైన తీర్థంకరుల్లో నేమినాథుడు అనే తీర్థంకరుడు కూడా ప్రస్తావించడం జరిగిందని కాకతీ అంటే కుష్మాండిని అని కుష్మాండిని అనంటే గుమ్మడికాయ అని అర్థం వచ్చినట్లుగా జైనమత సాహిత్యం ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఈ కాకతీయ అమ్మవారిని రెండవ బేతరాజు పాలనా కాలంలో కాకతీయ అమ్మవారు శేమత దేవతగా రూపాంతరం చెందిన విషయాన్ని చూస్తాము రామేశ్వర పండితుడు అనే అటువంటి రామేశ్వర పండితుడు అనే శివమతాచార్యుని యొక్క అంటే రెండో బేతరాజు యొక్క గురువైనటువంటి రామేశ్వర పండితుని యొక్క ప్రభావ ఫలితంగా ఈ జైనమత దేవతనే క్రమంగా ఆమె శివమత దేవతగా రూపాంతరం చెందడం జరిగింది కాబట్టి ఈమె దుర్గాదేవిగా శివమత దేవతగా పూజించడం వల్లనే కాకతీయులకు ఆ పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది సో మరి ఈ కాకతీయ అనే పేరు మరి దేవత వల్ల వచ్చింది కాకతీ అమ్మవారు మొదట జైనమత దేవత తర్వాత శేవమత దేవతగా మనం చూసాం కాగా అసలు ఈ మూల పురుషుడెవరు అసలు ఈ వంశస్థాపకుడు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఒక విషయాన్ని చూడండి మీరు ఇప్పుడు మనకు రాష్ట్రకూట రాజులు అనేవాళ్ళు ఉన్నారండి రాష్ట్రకూట రాజులు రాష్ట్రకూట రాజులు రాజులు అనేవాళ్ళు మాన్యకీటమును కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు దీంట్లో రెండవ కృష్ణుడు అనే అటువంటి ఒక రాజు కాగా మనం ఇక్కడికి వచ్చేద్దాం వీళ్ళేమో పశ్చిమ తీరంలో తూర్పు తీరంలో తూర్పు చాళిక్కులు అనే రాజులు ఉన్నారు వీరిని వేంగి చాళిక్కులు అని కూడా అంటారు ఈ తూర్పు చాళిక్కులలో మొదటి చాళుక్య భీముడు అనే అటువంటి రాజు ఒక విషయం ఏమిటనంటే ఈ రాష్ట్రకూతులకు తూర్పు చాళిక్కులకు నిరంతరము సంఘర్షణలతో నిండి ఉండేది రాష్ట్రకూతుల సామంతులేమో కాకతీయులు అంటే దాంట్లో గుండియా అనేవాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా చరిత్రలో కనిపించే అటువంటి వ్యక్తి రిగార్డింగ్ కాకతీయులకు సంబంధించి చరిత్రలో కనిపించే వ్యక్తి గుండియా ఇతన్ని మూడవ గుండియా అంటారు ఈ గుండియా అనేవాడు ఈ యొక్క రాష్ట్ర వద్ద సామంతునిగా రాష్ట్ర వద్ద సైన్యంలో పనిచేసే సైనికాధికారిగా ఉన్నాడు గుండియా కాబట్టి కాకతీయులు మొదట ఈ యొక్క రాష్ట్రకూట్లకు సామంతులుగా ఉన్నారు రాష్ట్రకూట్లకు సామంతులేమో కాకతీయులు అదేవిధంగా తూర్పు చాలిక్కులకు సామంతులేమో ఖమ్మం జిల్లాలోని ముదిగొండ అనే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ముదిగొండ చాళుక్యులు ఉన్నారు అయితే తొమ్మిది వందల సంవత్సరంలో క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరంలో ఈ రాష్ట్ర కూతులకు తూర్పు చాలికులకు మధ్యన యుద్ధం జరిగిన సందర్భంలో ఈ యొక్క రాష్ట్ర తమ యొక్క సైన్యంపై అధికారిగా ఈ యొక్క గుండియా అంటే మూడవ గుండియా అనేవాని ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపడం జరిగింది సైన్యాన్ని పంపగా ఈ తూర్పు చాళిక్కులకు కూడా ముదిగొండ చాలిక్కుల యొక్క ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపగా జరిగినటువంటి నిర్వధ్యపుర యుద్ధము దాన్ని నిడదవోలు అంటారు ఆ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు వద్ద జరిగినటువంటి నిర్వధ్యపుర యుద్ధంలో మొత్తం మీద తూర్పు చాళుక్యుల చేతిలో ఈ యొక్క గుండియా అతమార్చబడ్డాడు గుండియా అతమార్చబడంతో అప్పుడు ఈయన గుండి ఎవరు ఈ తూర్పు చాలిక్కుల సామంతులైన ముదుగొండ చాళుక్యులు సో గుండి అతమార్చబడగానే ఈ రెండవ కృష్ణుడు ఏం చేశాడు అని నేను పంపినటువంటి నా యొక్క సామంతుడైన కాకతీయ సామంతుడు గుండి అతమార్చబడ్డాడని ఇతడు అతమార్చబడడానికి కారణం ముదిగొండ చాలిక్కులే కారకులని చెప్పి ముదిగొండ చాళుక్యుల రాజ్య ప్రాంత భాగమైనటువంటి వాళ్ళది రాజ్య ప్రాంత భాగమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతము కుర్రవాడి అనే ప్రాంతాన్ని ఈ యొక్క ముదిగొండ చుక్కులకు కుర్రవాడి అనే ప్రాంతాన్ని మరి